విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కార్తీక మాస లక్ష దీపోత్సవం భజన మరియు సత్సంగ్ హయత్ నగర్లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ఎంతో వైభవపేతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యవక్త తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి శ్రీ ముడుపు యాదిరెడ్డి విచ్చేసి తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని హయత్ నగర్ కార్పొరేటర్ కళ్యం నవజీవన్ రెడ్డి, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డిలు ముఖ్య అతిథులుగా విచ్చేసి లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఆ శంకరుడి దయవల్ల అందరూ సుఖశాంతులతో జీవించాలని కోరారు. ప్రతి సంవత్సరం ఇక్కడ కార్తీక మాసంలో ఈ విధంగానే ఘనంగా లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత సహా సత్సంగ్ ప్రముఖ్ బొడ్డుపల్లి సతీష్, నాగమల్ల శ్రీనివాస్, శ్రీనివాస్ ఉదయశేఖర్ రెడ్డి, వేముల శ్రీనివాస్, హరినాథ్, పిడుగు మంజుల, గణేష్ గౌడ్ ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కార్తీక మాస ఏకాదశి నాడు లక్ష దీపోత్సవ కార్యక్రమం అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి అయ్యప్ప దేవాలయ కమిటీ సభ్యులు అలాగే మా గ్రామ పెద్దలు కూడా అందరూ ఎంతో సహకరించి ముందుకొచ్చి పండుగ అనేది కేవలం ఒక ఇంట్లోనే జరుపుకోవడం కాదు, మనం సమాజంలో అందరం ఒక సామూహికంగా జరుపుకుంటే అక్కడ ఆనందం వస్తుంది, సామాజికంగా కూడా అందరం కూడా చైతన్యం కావడం జరుగుతుంటుంది, సంఘటనలో శక్తి ఉంది, ఎవరింట్లో వాళ్ళం కాకుండా అందరం సామూహికంగా జరుపుకోవాలని నిశ్చయించి కార్యక్రమం నిర్వహించాం. ప్రతి సంవత్సరం కూడా ప్రతి పండుగను కూడా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మా చైతన్యంత వరకు ముందుకొచ్చి అందరినీ కలుపుకొని ప్రతి పండుగను ఘనంగా నిర్వహించాలని నిశ్చయం చేయడం జరిగింది. దీనికి అందరూ ముందుకొచ్చి సహకరించాలని కోరుతున్నాం. భారత్ ఇక్కడ భజన సత్సంగ్తో ప్రారంభించి లక్ష దీపోత్సవాల్ని ఇక్కడ వెలిగించడం జరిగింది. అలాగే ఇక్కడికి ముఖ్యవక్తగా విశ్వ హిందూ పరిషత్ సంఘటన మంత్రి శ్రీ ముడుపు యాదిరెడ్డి గారు ఒక మంచి భక్తి తత్వాన్ని అందరికీ చెప్పడం జరిగింది. అలాగే ప్రతి పండుగ కూడా సంస్కృతి సాంప్రదాయాల్ని మన దేవాలయాలు కూడా మనకు భక్తి తత్వాన్ని మనము దేవాలయ దూరం కావడం వల్ల ఏమవుతుందని అంటే మనము కేవలం విజ్ఞానంలోనే వెళ్తున్నాము, జ్ఞానాన్ని మర్చిపోయి సంస్కారాన్ని మనం దూరం అవుతున్నాం గనక మనం దేవాలయాలకు అందరూ కూడా విచ్చేయాలని, అలాగే ఆ భగవంతుని కృపతో అందరూ కూడా మంచి విద్యా బుద్ధులు సంస్కారం రావాలని అంటే మనకు ప్రతి పండుగ అలాగే మనకు దేవాలయాల్లో మనకు గురువులు నేర్పించే జ్ఞానం వల్ల కలుగుతుంది గనక మనందరం కూడా మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని అంటే ప్రతి పండుగల్ని చాలా ఘనంగా జరుపుకోవాలి, మనం ప్రతిరోజు దేవాలయాలకు వెళ్లాలని విశ్వ హిందూ పరిషత్ పిలుపునిస్తుంది. భారత్ పరిషత్ ఆధ్వర్యంలో ఈ యొక్క అయ్యప్ప దేవాలయం అయ్యప్ప దేవాలయం అంటాం కానీ అయ్యప్ప దేవాలయం కంటే ముందు ఇక్కడ అక్కన్న మాలన్న కట్టినటువంటి దేవాలయం రెండు ఉన్నాయి. ఇక్కడ శివాలయము, వీరభద్రస్వామి గుడి. ఆ ఆలయ ప్రాంగణంలోనే గత 40 సంవత్సరాల క్రితము ఆ గురుస్వామి హైదరాబాద్ దేవాలయం గురుస్వామి గుజరాత్ జాతర గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప వెలిసింది. ఇక్కడ ఆ 40 సంవత్సరాల నుంచి దినదిన అభివృద్ధి చెందుకుంటూ ఈ దేవాలయం ఇంత ఎంతో మంది దాతలతోటి గుడి ఇంత అభివృద్ధి చెందింది. అయ్యప్ప దేవాలయ ప్రాంగణం అయిపోయింది ఇప్పుడు.
విశ్వహిందూ పరిషత్ వాళ్ళు ఇక్కడ మనము లక్ష దీపోత్సవ ప్రోగ్రాం చేస్తే బాగుంటుందని సంకల్పం వచ్చింది వాళ్లకు. అదేవిధంగా వాళ్ళ సంకల్పాన్ని తీసుకొని మేము ముందుకు జరగడం జరిగింది. గుడి వాళ్ళము ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ కావడానికి వారి కృషి ఎంతో ఉంది. ఒక 10-12 మంది వాళ్ళ జత నిరంతరం కృషి చేసినందుకు భగవంతుడు మంచి సక్సెస్ చేసింది ఇది. ఇళ్లబిళ్ళ ఈ విధంగా మన హిందూ ధర్మాన్ని రక్షిస్తేందుకు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ప్రతి సంవత్సరం చేస్తాము కూడా వాళ్ళు కంకణం కట్టుకొని ఉన్నారు. భక్తులు కూడా చాలా సంతోషంతో ఈ ప్రోగ్రాం నిర్వహిస్తాము అధిక సంఖ్యలో వచ్చారు. ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత ఇందాక ముందే కొంతమంది ఆడవాళ్ళు అడిగారు అమావాస్య నాడు కూడా కార్తీక అమావాస్య లాస్ట్ అది అమావాస్య నాడు కూడా దీపోత్సవం చేద్దాం ప్రోగ్రామ్ అన్నారు. సరే అని ఒప్పుకున్నాము. ఆ రోజు కూడా ఇంత పెద్దగా కాకుండా సరే మామూలుగా చేద్దామని అభిప్రాయంలో ప్రతి సంవత్సరం మాత్రము కార్తీక దీపోత్సవము ప్రతి సంవత్సరం ఈ అయ్యప్ప దేవాలయంలో మినిమం ఒక 1000 మందితో మేము లక్ష దీపోత్సవ ప్రోగ్రాం చేస్తానికి నిర్ణయంగా ఉన్నాము. వీరి కృషితోటి సతీష్ వారు ఆధ్వర్యంలో మరియు ఎంతో మంది ఉన్న విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఎంతో కృషి చేశారు. నిరంతరం 10 డేస్ కష్టపడ్డ వాళ్ళు ఇక్కడ రుణాలు ఇక్కడ ఏమి అడగలేవాళ్ళు. ఇవాళ తీసుకున్నారు లేకపోతే లేవారు వాళ్ళు జేబులోకి వెళ్ళి డబ్బులు పెట్టుకుంటూ సమయాన్ని ఇస్తూ ఎంతో ముందుకు వెళ్లారు. వీళ్ళు వారికి